అయితే నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీరందరికీ, అందరూ కూడా సీరియస్ గా ఆలోచించాలి. ఈరోజు పులివెందల పంచాయతీ రాష్ట్రం మొత్తం వచ్చే పరిస్థితికి వచ్చింది. వాస్తవాలు ఒకసారి నెమరేసుకోవాలి, చరిత్రను ఒకసారి గమనంలోకి తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. 2004లో ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి అయ్యాడు, జ్ఞాపకం ఉందా మీ అందరికీ? అప్పుడు పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. తండ్రిని అడ్డం పెట్టుకుని లక్ష కోట్ల రూపాయలు దోచిన వ్యక్తి ఎవరు? ఎవరు? 42,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సిబిఐ ఛార్జ్షీట్ వేసిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈడీ ఛార్జ్షీట్ వేసిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వేస్తే ఆ రోజు ఉండే కాంగ్రెస్ గాని వాళ్ళు కూడా ఇచ్చేసుకుని కోర్టు ద్వారా కూడా వేసి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ఇంత దుర్మార్గుడు అంటే చనిపోయిన తర్వాత తండ్రి, ఆ తండ్రి పైన ఎఫ్ఐఆర్ పెట్టమని వీళ్ళ అడ్వకేటు కోర్టులో అఫిడవిట్ వేసే పరిస్థితికి వచ్చాడు. అంటే తండ్రి సీఎం కాబట్టి, తండ్రి చనిపోయాడు కాబట్టి ఆయన పేరు పెట్టి సిబిఐ గారిని ఛార్జ్షీట్ వేస్తే ఈ దుర్మార్గుడు తప్పించుకోవచ్చని ఆలోచన చేశాడంటే కన్న తండ్రికి ద్రోహం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ తండ్రికైనా ఇలాంటి కుమారుడు మంచిదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తండ్రి చనిపోతే అందరి పైన నెపేశాడు, ఈవెన్ రిలయన్స్ రీటైల్ పైన అటాక్ చేశాడు. కడాన మొన్న మీరు చూస్తే వారు చెప్పిన అభ్యర్థికే ఎంపీ సీట్ ఇచ్చాడు ఈ గొప్ప నాయకుడు, మడమదిప్పని నాయకుడు. ఎలాంటి వ్యక్తో మీకు అర్థమవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది అయిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ఇక్కడ అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా, సమాధానం చెప్పమంటున్నా. మీ ఏఐజీ ఎవరైతే ఉన్నారో ఆ రోజు సుప్రీంకోర్టులో అవిడివిట్టేశాడా లేదా ఈ చింతలపూడిలో నేను అడుగుతున్నా, సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డికి సవాలు విసురుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తర్వాత జైలుకు పోయాడు, జైలుకు పోయిన విషయం జ్ఞాపకం ఉంది కదా మీ అందరికీ. ఓకే, బెయిల్ కోసం ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీ కాళ్ళు పెట్టుకున్నాడు పులివెందల పులి, అవునా కాదా? నేను చెప్పలా, వాళ్ళ చెల్లెలే చెప్పింది అన్నా, మొన్న షర్మిల గారే చెప్పారు. వాళ్ళ ఇంట్లో ఉండే రహస్యాల్ని వాళ్లే బయట పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈ విషయానికి సమాధానం చెప్పమంటున్నాను. అది అయింది, మీరు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నారంటే ప్రతి ఒక్క ఇంటిలో చర్చ కావాలి. పులివెందల పంచాయతీ రాష్ట్ర పంచాయతీ కాదు, వాళ్ళ కుటుంబ వ్యవహారం కుటుంబానికి ఉండాలి కానీ ఈ రాష్ట్రానికి చుట్టడం మంచిది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తర్వాత ఎన్నికలు వచ్చాయి, ఎన్నికల్లో బాబాయిని చంపింది ఎవరు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నాటకాలు గుర్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడ నాటకాలు ఆడి అందరూ కలిసి ఆ రోజు ప్రవర్తించి ఇప్పుడు వాళ్లే చెప్పే పరిస్థితికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డిని చంపిన వ్యక్తిని సమర్థించే పరిస్థితికి వచ్చాడు. కోడికత్తి సీను జైల్లో ఉన్నాడు, వివేకానంద రెడ్డిని చంపిన వ్యక్తి రోడ్ల మీద ఉన్నాడు. ఇది న్యాయమని మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అంటే ఇక్కడికి అయింది. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీరందరూ. ఏ తమ్ముళ్ళు కొంచెం ఓపి పట్టండి, 2 నిమిషాలు ఓపి పట్టాలి, 5 నిమిషాలు ఓపి పట్టాలి. మీలో ఉత్సాహం ఎమోషన్ చాలా బాగా ఉంది. మిమ్మల్ని చూస్తే నాకే మాత్రం అనుమానం లేదు, జగన్మోహన్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడిస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చితకగొడతారు, కొడతారు. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ మీకు కూడా ఎన్నికల్లో
మేము కూడా కొన్ని ఆయుధాలు ఇవ్వాలి యుద్ధం చేయడానికి. ఆ ఆయుధాలే ఈ సభ ద్వారా మేము ఇస్తున్నాం. మీరు ఆయుధాలను ఇంటింటికి తీసుకుపోవాలి, ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి. ఎంత దుర్మార్గుడు అంటే, ఏమమ్మా మీకు అన్నో తమ్ముడో కొడుకో ఉంటాడు, ఇంట్లో విభేదాలు వస్తాయి, వేరే పార్టీల్లో ఉంటారు, మాట్లాడుకోరు, కానీ అసభ్యంగా ప్రవర్తించరు. నా జీవితంలో నేను ఎప్పుడు పడని బాధపడ్డా, నా భార్యను అవమానించినప్పుడు నేను పడిన బాధ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు బాధపడ్డానంటే, ఎప్పుడు రాని బయట రాని వ్యక్తిని గురించి నిందలేసినప్పుడు బాధపడ్డా. ఈరోజు మీరు చూస్తున్నారు, ఎవరినైనా ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కడాన వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లిని వదిలిపెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, తల్లిని వదిలిపెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇలాంటి వ్యక్తి మిమ్మల్ని నన్ను వదిలిపెడతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే జగన్మోహన్ రెడ్డి వద్దు, రాష్ట్రాన్ని కాపాడుకుందాం, ముందుకు రమ్మని మరొకసారి పిలిపిస్తున్నా. సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా, రెడీగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నన్ను గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళ పంచాయతీ వాళ్ళు తేల్చుకోకుండా నన్ను గురించి మాట్లాడుతున్నారు. నేను ఆ రోజు ఈ రోజు రేపు ప్రజల పక్షానే నేనుంటా. నా ఆశయం ఒకటి, తెలుగు జాతి బాగుండాలి. కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, 10 కోట్ల తెలుగు వారు నా బంధువులు, ఆత్మ బంధువులు. వారి కోసమే పనిచేశారు. నా చివరి రక్తము బొట్టున్నంత వరకు మీకోసమే నేను బతకతా, మీకోసమే ఉంటా, మీకోసమే పనిచేస్తా, నా శక్తి ఏంటో నిరూపించుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. విభజన సమయంలో నేను ఆ రోజు ఒకటే చెప్పాను, 2 ప్రాంతాలకు న్యాయం చేయాలని చెప్పిన వ్యక్తిని నేను. కానీ ఆ రోజు విభజన చేశారు, ఆ విభజనప్పుడు ప్రత్యేక హోదా కూడా పెట్టారు. నేను అడుగుతున్నా, విభజన సమయంలో ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో పార్లమెంట్లో ఉన్నాడు, సోనియా గాంధీ వెనకాల దాంకొని నాటకాలు ఆడాడు, ఇప్పుడు ఈయన మాట్లాడతాడు న్యాయం గురించి. అందుకే ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, తర్వాత నేను బీజేపీతో ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం ముందుకు పోయాం, చేశాం, కానీ ప్రత్యేక హోదా ఇవ్వలేదని నేను విభేదించాను తప్ప ఇంకొక విషయం కాదు. అది కూడా రాష్ట్రం కోసం, మీకోసం నేను నష్టపోయినా తెలుగు జాతి కోసం కష్టపడ్డానని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు కూడా నా ఆలోచన ఇదే, అదే జగన్మోహన్ రెడ్డి ఓసరవిల్లి రాజకీయాలు చేసి బెయిల్ కోసం రాజకీయం, కేసుల కోసం రాజకీయం, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ప్రత్యేక హోదా కోసం ఎన్ని మాట్లాడాడంటే మా యువత గుర్తుపెట్టుకోవాలి. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు, ఇప్పుడు మెడలు దించి కేసుల కోసం పాటుపడే పరిస్థితికి వచ్చాడు. ఇది వాస్తవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు చింతలపూడి సభ ద్వారా పిలిపిస్తున్నా, 175 సీట్లకు 175 గెలవాలి, పులివెందలు కూడా గెలవాలి, గెలవాలనే సంకల్పంతో గట్టిగా మీరందరూ కూడా చప్పట్లు కూడా చెప్పండి.